హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సౌజీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్లో షేర్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి మనం సగ్గుబియ్యం పునుగులు చూస్తున్నామండి. సగ్గుబియ్యం పునుగులకి కావాల్సిన పదార్థాలు ఇవి. ఇడ్లీ పిండి అండి, కొద్దిగా మిగిలిన రోజు పునుగులు వేసుకోవచ్చు. ఇవి సగ్గుబియ్యం, దీంట్లో ఇడ్లీ పిండిలో కలిపి 4 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇడ్లీ పిండిలో సగ్గుబియ్యం నానబెట్టుకున్నాము, నానియ్యి 4 గంటల తర్వాత నానియ్యి. దీంట్లో ఉల్లిపాయలు, దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, సోడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు కారం, 1 జీలకర్ర కొద్దిగా, 1 ఇడ్లీ పిండిలు కొద్దిగా సాల్ట్ కలుపుకుంటాం కదా, కొద్దిగా సాల్ట్ అయితే సరిపోయింది. ఇవన్నిటిని బాగా కలుపుకొని గట్టిగా ఉండాలి పునుగులు, నూనె పీలవకుండా ఉండాలంటే గట్టిగా కలుపుకోవాలి. ఇదిగో పిండి ఇలా కలుపుకో, పిండి ఇలా కలుపుకోవాలి. నూనె కాగిందండి, ఇలా తీసుకొని కొద్దిగా చిన్న చిన్నవి వేసుకోవాలి, లోపల లేకపోతే ఉడకదండి. అందుకని చిన్న చిన్నవి ఇవో పునుగులు రెడీ అయినాయండి. పునుగులు రెడీ అయినాయి. పునుగుల్లోకి నిమ్మకాయ కారం బాగుంటది. ఇడ్లీ పిండితో సగ్గుబియ్యం పునుగులు.